నీకు అమ్మాయిలు అంటే పడదే అక్కడ ఆయన అందమైన అమ్మాయిలు ఉన్నారు కొంతమందిని వచ్చి నుంచుకుందాం. అనే మూవీకి మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన బనియోస్ గారికి అండ్ అల్లూరన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ ద సేమ్ స్టేజ్ ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో మిస్సింగ్ అనే మూవీ ట్రైలర్ లాంచ్కి బనియోస్ గారు వచ్చి ఆ రోజు మాట ఇచ్చారు. వీడియో కూడా ఉంది, మీడియా మిత్రులు రికార్డ్ చేశారు కూడా అది. నేను నాకు వర్క్ చాలా నచ్చిందండి, డెఫినెట్లీ నేను ఒక మూవీ మనం చేస్తామని నేను చెప్పారు. అండ్ ఛాన్స్ ఇచ్చినంత థ్యాంక్ యూ సార్. అండ్ కమింగ్ టు దిస్ సాంగ్, ఐ హ్యావ్ టు థ్యాంక్ మై సింగర్స్, పిల్లలు. ఈ సినిమాకి అందరూ మేము పిల్లలు, బొమ్మలు, ఇంకా పెద్దవాళ్ళు ఒక డిఫరెంట్ టోన్స్ వాడుతున్నామండి, ఒక డిఫరెంట్ టోన్ సెట్ చేస్తున్నాం మూవీకి స్కోరింగ్ వైజ్ కూడా. అండ్ హ్యావ్ టు థ్యాంక్ మోక్షిత్ అండ్ సిద్ధు ఆల్ మా సింగర్స్ మేడం పాటకి. అండ్ సురేష్ గారు ఫర్ వండర్ఫుల్ లిరిక్స్. అండ్ థ్యాంక్ యూ అంజు గారు అండ్ చైతన్య గారు ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ మచ్. సినిమా గురించి నెక్స్ట్ ఈవెంట్స్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అవకాశం రావడం కారణమైన అంజు గారికి, బనివాస్ గారికి, అల్లూరన్ గారికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. మనం అందరం ఫ్యామిలీ అంతా కలిసి సెలవులు వచ్చినప్పుడు, వీకెండ్ అందరం కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని సినిమాలు పెట్టి కామెడీ సీన్స్ కొన్ని రిపీటెడ్గా చూస్తాం. ఆ సినిమా పేర్లు నేను చెప్పక్కర్లా, మీ యూట్యూబ్ సర్చ్లో కూడా ఉంటాయి. నువ్వు నాకు నచ్చావని, మల్లీశ్వరిని, ఇలా చాలా వరకు, హనుమాన్ జంక్షన్, కొన్ని సీన్లు ఆయాలంటే సినిమా ఖచ్చితంగా అవుతుందని నేను నమ్ముతున్నాను. బికాజ్ మేము స్టేజ్ మీద చేసే, మేము షూట్లో ఉండేటప్పుడు, షూట్ చేసేటప్పుడే అనుకునేవాళ్ళం, మేము చాలా నవ్వుకునేవాళ్ళం. అట్ ద సేమ్ టైం ఈ సీన్స్ కొంచెం మళ్ళీ మళ్ళీ చూసి నవ్వుకుంటారు అని. ఆగస్ట్ 15 థియేటర్లోకి వస్తుంది. ఫ్యామిలీ అందరూ, చిన్న పెద్ద అందరూ కలిసి వెళ్ళి ఖచ్చితంగా చూసి నవ్వుకుంటారు. పాప్కార్న్ తింటూ సినిమా చూడొద్దు, కొరబోతుంది ఖచ్చితంగా. సో అంతా నవ్వుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఆగస్ట్ 15 ఇన్ థియేటర్స్. హాయ్. థ్యాంక్ యూ. హాయ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి నమస్కారాలు అండి. మణివాస్ గారు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. యాక్చువల్గా చాలా గోదావరి సినిమాలు చూస్తుంటారు, కానీ ఇప్పటిదాకా వచ్చిన గోదావరి సినిమాల కంటే ఇది కొంచెం బెటర్ ఉంటుంది. ఎందుకంటే నేను అక్కడ పెరిగి చాలా బాగుంటుంది. అంతే, ఎందుకంటే అక్కడ యాక్చువల్గా నేను అక్కడ పెరిగి చూసిన విషయాల మీదే ఉంటుంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అని. తొక్కేస్తున్నారు సార్. ఇకపోతే మన ఇది సార్, ఇకపోతే సార్ హీరో గారి గురించి చెప్పాలి. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఇక్కడ సిటీలో పెరిగి మొత్తం ఆ విలేజ్, ఆ టౌన్ గురించి తెలియదు ఏమో అనుకుంటాం, కానీ యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మన అమలాపురం నుంచి వచ్చి ఊరు వెళ్తే ఎలా బిహేవ్ చేస్తారో యాక్చువల్లీ అంత న్యాచురల్గా బిహేవ్ చేశాడు. ఒకసారి షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత అందరూ హోటల్ రూమ్కి వస్తుంటే ఈయన ఎక్కడ ఉన్నారో చూస్తే, ఈయన ఎక్కడ ఉండేవాడంటే బజ్జీల బండి షాప్ దగ్గర, మొక్కజొన్న పుట్టుల దగ్గర. ఏంటి సార్ మీరేంటి సార్, ఏంటంటే లేదు సార్ మాట్లాడుతున్న స్లాంగ్ వస్తుంది అంటే, సేమ్ అక్కడ గోదావరి స్లాంగ్లో మాట్లాడు ఆయా అంట. తర్వాత కసిరెడ్డి వన్ ఆఫ్ ది పిల్లర్ అండి. తర్వాత అంకిత్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల గారు, ఆయనతో ఏం చెప్పామంటే సార్ ఇది ఒక చిన్న సినిమా, ఇది దీని గురించి ఒక థియేటర్కి వచ్చి చూడాలి అంటే ఒక రెండు మంచి సాంగ్స్ కావాలి సార్ అంటే, ఆయన నిజంగా అంత మంచి సాంగ్స్ రంగనాయక్ కానీ సూపియానా కానీ చాలా మంచి సాంగ్స్ ఇచ్చారు. ఇక వాసు గారి గురించి చెప్పాలి. ఒకసారి ఇప్పుడు హరీష్ శంకర్ గారు చెప్పారు, అది వాసు గారితో పనిచేస్తే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నట్టు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి, అదే సార్ ఆయన గురించి ఇంకా చెప్తారు, ఇది ఒక్కటే చెప్తా. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ కాదు సార్, ఒక కో డైరెక్టరు, ఒక రైటరు, ఒక ప్రొడక్షన్ కంట్రోలరు, ఎగ్జిక్యూటరు, అన్ని విధాలుగా చాలా బాగా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయన లేకపోతే ఈ సినిమా లేదు అని నిజంగా చెప్తాను హార్ట్ఫుల్గా. అందరికీ ఇంకొక విషయం, యాక్చువల్గా ఒక అమ్మాయిని నేచర్తో పోలిస్తారు. ఒక అమ్మాయి తడిస్తే ఇంకా అందంగా, చాలా అందంగా ఉంటుంది, అలాగే ఊరు తడిసినా చాలా అందంగా ఉంటుంది. ఆ అందాన్ని ఇప్పుడు మా ఆయి సినిమాలో చూస్తారు. చాలా బాగుంటుందండి. అందరికీ థ్యాంక్స్ అండి. ఆయ్.
అండి, అజయ్ హర్షద గారికి థ్యాంక్స్, బనిషెట్టి గారికి థ్యాంక్స్, అరవింద్ గారు సార్. సార్ యాక్చువల్గా ఈ సినిమా యాక్చువల్గా అండి ఇంకా ముందే అవ్వాలండి. బికాజ్ ఎందుకు లేట్ అయిందంటే కారణం వాసు గారు. కారణం ఏంటంటే జనసేన ఎలక్షన్లు మీటింగ్లు, దాంతో మాకు అప్పాయింట్మెంట్ వచ్చేది కాదు. ఇక్కడ అయ్యప్పని ఒక అబ్బాయి ఉంటాడండి, ఆయన కూడా కాంట్రాక్ట్ అవుతుంటే కూడా ఇప్పుడే జస్ట్ ఆయన హైదరాబాద్ వస్తున్నారంటారు. అయ్యప్ప హైదరాబాద్ వచ్చారా అంటే లేదండి, ఇప్పుడు చెన్నై ఎప్పుడు వెళ్ళారంటే ఇక్కడి నుంచి వచ్చి అక్కడికి వెళ్ళిపోయారంట. ఒక టైంలో అతనికి పెట్టి టెన్షన్ ఎట్లా ఉంటుందంటే చాలా టెన్షన్గా ఉంటాడు అయ్యప్పని అబ్బాయి. ఏంటంటే ఏం లేదండి సార్, చెన్నైలో ఫ్లైట్ మిస్ అయింది, ఏదో చెయ్యి అంటున్నాడు. ఏం చేయాలి సార్, ఫ్లైట్ పెట్టి ఆపాలా అని అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే ఒకసారి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు సిక్స్ ఆర్ అవుతుంది ఈవినింగ్, సార్ సీరియస్గా తింటున్నారు, ఏంటంటే డిన్నర్ చాలా ఎర్లీగా తినేస్తారు, ఏంటంటే డిన్నర్ కాదు సార్ లంచ్ ఇది అన్నాడు. అది ఈయనతో ఉంటే ఫుడ్ ఉండదు, నిద్ర ఉండదు, ఏదో ఉండదు. అరవింద్ గారు చాలా కంఫర్ట్ అండి, ఆయన నిజంగా టైం అంటే టైంగా పర్ఫెక్ట్గా దొరుకుతారు. ఇంకొకటి అందరికంటే బాగా గీతాలు బాగా దొరికేది ఎవరంటే బాబు గారు. కరెక్ట్గా శివాలయం ముందు నందీశ్వరంలో ఉంటాడు, పర్ఫెక్ట్. ఎప్పుడైనా దొరుకుతారు సార్ బాబు గారి దగ్గర పనులు చాలా ఈజీగా అవుతాయి. ఈ ఫామ్ తగ్గిందని తిడతంటే మీరు ఎక్కడికి వచ్చాము సార్? మన మీడియా మిత్రులందరికీ, ఎప్పుడు మా గీతాడు సినిమా ఉన్నా, GA2 పిక్చర్స్ సినిమా ఉన్నా కూడా మీరందరూ కూడా ఎప్పుడు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఈ సినిమా కూడా ఈ రోజు నుంచి ఆ ప్రస్థానం స్టార్ట్ అయ్యింది. మీ అందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి ఒక 10-15 ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఎప్పుడులాగే అన్ని సినిమాలకి మా కోఆపరేట్ చేసినట్టు ఈ సినిమా కూడా కోఆపరేట్ చేసి ఈ సినిమాను కూడా జనాల్లోకి తీసుకెళ్లాలని చెప్పి ముందు మా మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా అన్ని సినిమాల కన్నా కూడా ఈ సినిమా ఎందుకు ఇప్పుడు నేను బాగా ఇష్టపడుతున్నాను అంటే కనుక, నాకు ఇష్టమైంది ఎప్పుడు కూడా ఫన్. మీరందరూ కూడా చూసుంటారు, ఎంత సీరియస్ విషయంలో ఉన్నా ఏదున్నా కూడా దాన్ని కూడా ఒక ఫన్ కానీ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ నేను అరవింద్ గారు మాట్లాడుకుంటూ ఉంటాం ఒక విషయాన్ని. మాకు ఏదన్నా వర్క్ నుంచి రిలీఫ్ ఉందంటే కనుక ఆ ఎట్టకారం, ఆ జోకులు, ఒక సీరియస్ సిచ్యువేషన్లోంచి కూడా ఒక పాజిటివ్నెస్ తీసుకుని దాని నుంచి ఎదురు తీసుకెళ్తాం అనేది అరవింద్ గారి దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. అది అంటే ఎంత కష్టంలో ఉన్నా కూడా ఒక్క జోక్ మనల్ని చాలా రిలీఫ్ చేస్తుంది. అట్లాంటిది ఈ సినిమా, నేను ప్రామిస్ చేస్తున్నా GA2 పిక్చర్స్ నుంచి కానీ గీతాడ్స్ నుంచి కానీ ప్రామిస్ చేస్తున్నా, థియేటర్లో వచ్చిన ప్రతి వోల్కి బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం బొగ్గ మాత్రం నొప్పి పెట్టే పంపిస్తాం. అదైతే మాత్రం షూర్ 100% అది అరవింద్ గారి గ్యారంటీ, నా గ్యారంటీ, GA2 గ్యారంటీ. కంపల్సరీ బొగ్గ కొంచెం ఇంకా గట్టిగా నవ్వి వాళ్ళు ఆడుకుని ఉంటే కనుక ఇదేమంటారు స్టమక్ మజిల్ అంటారండి దీన్ని, ఈ రెండు మాత్రం నొప్పితోనే బయటకు వెళ్తారు. అరవింద్ గారు ఎప్పుడు నేను సినిమా తీస్తున్నా కూడా కథ ఏంటి అని అడుగుతున్నారు ఎక్కువ. అందుకే ఇప్పుడు అసలు కథ పెట్టుకోకుండా చాలా జాగ్రత్తగా అరవింద్ గారు కూడా చెప్పాను, సార్ 2 అవర్స్ ఒక అబ్బాయి నాకు కథ చెప్పాడు అంజీ, నేను అతను కథ చెప్పుతుంటే 3 సార్లు కథ కాదు సారీ ఒక సినిమా చెప్పాడు నాకు 2 అవర్స్ 3 సార్లు నాకు నెప్పెట్టి ఆపమని ఒక టీ తాగి మళ్ళీ కూర్చున్నాను. ఫస్ట్ టైం సార్ నాకు ఒక కథని 2 రోజులు నాకు ఇక్కడ పెయిన్ వస్తుంటే ఆ సినిమా అంటే పెయిన్ వస్తుంటే అతను తలుచుకున్నా అమ్మ ఎంత నవ్వించాడ్రా బాబు అని చెప్పి, నేను నవ్విన దాంట్లో ఒక 50% థియేటర్లో 100% నవ్వినా కూడా ఈ సినిమా చాలా పెద్ద హిట్. సినిమాని చూశాను రీసెంట్గా, ఎందుకంటే నేను ఎలక్షన్ బిజీలో ఉన్నా ఎంత బిజీలో ఉన్నా కూడా చైతన్య గారు మాకు ఏమో ఎవరు అంత గట్టిగా సార్ నిజంగా బిజీగా ఉన్నాయి బాబు ఎలక్షన్లో పనిచేసాను నేను, చైతన్య గారు అంటే నాకు నిజంగా ఈ సినిమాకు ఒక బ్రదర్ లాగా ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. నిజంగా చైతన్య గారు లేకపోతే కనుక ఈ సినిమాకి నేను పెంచిన వడ్డీలు కానీ నా వల్ల లేట్ అయిన వల్ల అయిన ఖర్చు కానీ ఎన్నిటికీ అరవింద్ గారి వాటిని నన్ను 2 సార్లు చంపేసేవారు. నిజంగా చైతన్య గారు నేను లేకపోయినా కూడా నా ఆప్షన్స్లో ఆయన ఉండి నేను ఎలాగైతే అరవింద్ గారికి ఒక సినిమా విషయంలో సపోర్ట్గా ఉంటానో అలాగే నాకు ఆయన మొత్తం సపోర్ట్గా ఉండి ఎడిటింగ్ కానీ లేకపోతే మన అంజి గారికి ఆయన ఫస్ట్ సినిమా చేస్తున్నారు కాబట్టి త్రూ అవుట్ ఆయనతో సపోర్ట్గా ఉండి వాళ్ళిద్దరు డిస్కస్ చేసి ఈ సినిమాని ఈరోజు ఇంత బాగా బ్యూటిఫుల్గా మీరు చూస్తున్న విజువల్స్ కానీ మీరు చూస్తున్న ఒక ఆర్ఆర్ కానీ ఈ అన్ని విషయాల్లోనూ కూడా వాళ్ళిద్దరూ చాలా సింక్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ఈ సినిమాని చాలా ఎదురుకు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ చైతన్య గారు, మీ ఎఫర్ట్ 100%. ఇందాక అరవింద్ గారు చెప్తున్నాను నేను మీ గురించి, అంజిని చూస్తేనే నాకు నవ్వు వస్తుందండి. అంత కామెడీ చేస్తాడు, అంత ఎట్టకారం ఉంటుంది మనిషిలోని.
ఇంకా స్క్రీన్లో అయితే వాళ్ళు ముగ్గురు మధ్యలో సీన్స్ అయితే 100% థియేటర్లో పడి నవ్వుతారు. దాంట్లో అయితే ఎటువంటి నాకే ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా 100% బయటకు వచ్చిన తర్వాత ఏదైనా గుర్తుంటుందంటే మాత్రం మీరు నవ్వుకునే ఇన్సిడెంట్లు, అలాగే ఇన్స్టా మేమర్స్ కానీ మేమర్స్ అందరూ కూడా మంచి కంటెంట్ దొరుకుతుంది సినిమాలో. మీరు అందరూ కూడా బాగా చూడండి, మమ్మల్ని బాగా ఆడుకుంటారు కూడా, ఆడుకోండి ఏం పర్వాలేదు. అండ్ మా నాని నితిన్ గారి గురించి అంటే ఈ కథ చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తున్నావు అంటే ఓకే డైరెక్టర్ గారు అడుగుతున్నారు కదా వెళ్ళి చెప్పండి అనుకున్నాను, కానీ ఎందుకంటే ఆయన ఒప్పుకుంటారా లేదా అనేది నా మైండ్లో చాలా డౌట్ ఉండేది. ఎందుకంటే ఈ కథలో ఒక హీరోతో పాటు మిగతా రెండు క్యారెక్టర్లు ఏదైతే ఉన్నదో చాలా హై జర్నీ ఉంటుంది. ఆయన అప్పటికే మ్యాడ్ బాగా ఆడుతుంది, మ్యాడ్ చాలా బాగా వస్తుందని విన్నాను. సో డెఫినెట్గా మ్యాడ్ బాగా వస్తుందని విన్నాను కాబట్టి డెఫినెట్గా నెక్స్ట్ ఏదో పెద్ద సినిమా చూస్తారు, ఆల్రెడీ కొంచెం బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పెద్ద సినిమా హై బడ్జెటెడ్ సినిమా ఏదో చేస్తారు చూస్తారనుకున్నా. కానీ ఆయన ఎప్పుడైతే కథ నచ్చిందన్నారో నేను సర్ప్రైజ్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళి అడిగాను, సార్ మీరు మొత్తం విన్నారు కదా హార్ట్ఫుల్గా 100% మీరు ఈ సినిమా నచ్చిందా ఏంటి అని అడిగితే ఆయన ఒకే ఒక మాట చెప్పాడు ఈ రోజుకి గుర్తు, సార్ ఈ సినిమా బాగుంది, నేను అప్కమింగ్ హీరోని, ఒక అప్కమింగ్ హీరోకి సినిమా బాగుంటాం కన్నా కూడా ఇంకేం కావాలి సార్, నాకు సినిమా హిట్ అవుతుంది అది చాలు, నాకు నేను 100% ఈ సినిమా చేస్తానని చెప్పారు. ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు నిజంగా ఒక సూపర్ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది, నాకు రేస్ గౌరవ్ ఇన్సిడెంట్. బన్నీ గారు నేను క్లైమాక్స్ చూసిన తర్వాత ఎవరు అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన ఒక అసోసియేట్ ఒక ఆయన వచ్చి, సార్ బ్రహ్మానందం గారు మీతో ఈక్వల్గా ఉన్నారు క్లైమాక్స్లో అన్నారు. అంటే ఈయన చాలా అప్పుడు ఏంటంటే ఒక నవ్వు ఉంటుంది బన్నీ గారి దగ్గర, ఆయన నవ్వుతా చాలా సింపుల్గా ఏం చెప్పాడంటే సినిమా బాగుందా లేదా అన్నారు ఆయన. అంటే చాలా బాగుందండి అయిపోయింది అక్కడతో, అది బ్రహ్మానందం అయినా నేనైనా ఏదైనా కూడా సినిమా హిట్ అయితే చాలు దట్స్ వాట్ అక్కడ వరకు ఆలోచిస్తానని చెప్పాడు ఆయన. నిజంగా ఆ మాట చాలా పెద్ద మాట అది, ఏంటంటే ఒక ఎనీథింగ్ దేనికన్నా కూడా ఒక సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది నిజంగా మరి నితిన్ గారికి ఎలాగా తెలిసిందో కానీ అది చాలా బాగా ఆ రోజు మాట అలా గుర్తుండిపోయింది నాకు. అండ్ ఇంకా ఎదురెదురు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మాట్లాడి బోర్ కొట్టించుకోండి. ఈ మా అజయ్ గురించి చెప్పాలి ఈరోజు మెయిన్, అయితే అజయ్ అర్సాడ మిస్సింగ్ సినిమా అనే ఒక సినిమా చూశాను, దాంట్లో ఆర్ఆర్ గురించి నిజంగా చాలా బాగా ఫీల్ అయ్యి నేను ఆ రోజే పిలిచి నేను డెఫినెట్గా నీతో ఒక సినిమా చేస్తానన్నాను. తర్వాత అతనితో చాలాసార్లు మాట్లాడి మొన్న తీసుకొచ్చి ఈ సినిమా ఆర్ఆర్ చేయమని అడిగి అదే ఆర్ఆర్ నచ్చడంతో అతనితో ఇంకో రెండు సాంగ్స్ కూడా చేయించుకున్నాం ఇమ్మీడియట్లీ. నిజంగా ఎంత హ్యాపీగా ఉందంటే నాకు వర్క్ పక్క రూమ్లోకి తీసుకొచ్చాడు మొత్తం తన సిస్టమ్ అంతా కూడా. మామూలు జనరల్గా ఏంటంటే మేము ఒక ఆర్ఆర్ చేయించుకోవాలంటే కేరళ వెళ్తామో లేదా చెన్నై వెళ్తామో చాలా ట్రావెల్ చేయాలి, ఆ లాస్ట్ మినిట్ హెక్టెక్స్ ఇవన్నీ ఉంటాయి. అట్లాంటిది ఈరోజు నా ఆఫీస్ రూమ్లో పక్కన కూర్చొని మొత్తం అంతా కూడా చేసి నాకు నీట్గా ఏదో వేడి బజ్జీలు తీసుకొచ్చినట్టు ప్రతి సీన్ కూడా తీసుకొచ్చి చూపించేస్తున్నాడు నాకు. నిజంగా థ్యాంక్ యూ అర్షద్, నాకు చాలా స్ట్రెస్ పని తగ్గించారు మా అందరికీ. అండ్ డెఫినెట్గా హైదరాబాద్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎంత మంచి జర్నీ చేశారు ఇప్పటి వరకు. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా మన ఇండస్ట్రీకి హైదరాబాద్ నుంచి యాడ్ అవుతున్నాడు, నిజంగా ఒక థ్యాంక్ యూ సో మచ్ ఇది. అండ్ ఇంకెవరన్నా సురేష్ బేబీకి రాశారు, ఇప్పుడు ఆయకు కూడా రాశారు, మంచి హ్యాండ్ డెఫినెట్గా ఈ సినిమా కూడా అంత హిట్ అవ్వాలని నేను చెప్ప కోరుకుంటున్నాం. మా కసిరెడ్డి అండ్ అంకిత్ గురించి వచ్చి చాలా మాట్లాడాలి, వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మాట్లాడే కన్నా కూడా నేను టీజర్ రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను, అందుకని రిజర్వ్ చేస్తున్నా అది. అండ్ టీం మొత్తానికి కూడా ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ అండి, దట్స్ లవ్లీ, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఆర్ హీరో నార్ నేను నితిన్ ఆల్మోస్ట్ ఒక 3-4 hours దానిపైన అలా ఉంచేశారు దెబ్బకి కొన్ని రోజులు బన్నీ గారు లేక సార్ నేను కూడా ఇలా పుష్పలాగా ఇలా నడిచాను సార్, సో అది కష్టమైందే అండి, అదేమో అంత ఈజీగా ఎక్కలేదు నేను. ఓకే ప్లీజ్ థ్యాంక్స్ అండి అందరూ ఇక్కడికి వచ్చినందుకు మా ఈవెంట్కి, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఒక మంచి గోదావరి సినిమా తీసామండి, ఒక మంచి ఎంటర్టైనింగ్ సినిమా. ఈ సినిమాలో మంచి ఫ్రెండ్షిప్ గురించి చెప్పబోతున్నాం, ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఎంజాయ్ చేసే సినిమా అవ్వబోతుంది ఇది. అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, అంజు గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అరవింద్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాస్ గారు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి మంచి సినిమాలోకి నన్ను తీసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే మాకు మ్యూజిక్ ఇచ్చిన అజయ్ గారు, అలానే రామిరియాల గారు ఇద్దరు చాలా బాగా ఇచ్చారండి పాటలు, తప్పకుండా వినకపోయి ఉంటే తప్పకుండా వినండి, చాలా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. అండ్ నాతో పాటు నా కోయాక్టర్స్ నా ఫ్రెండ్స్ ఇట్స్ అంకిత్ అండ్ చౌదరి గారు, ఆయన ఇంకా లేరు ఇక్కడ, ఆయన
ఏదో షూట్ అని చెప్పి వెళ్ళారు. ఆయన ఉంటే చాలా బా అదే ఆ వీడియో చూసి అరెస్ట్ అయ్యారనుకుంటారేమో, ఆయన షూట్లో ఉన్నారండి. సో వాళ్ళిద్దరు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే మా ముగ్గురు మధ్య ప్రతి సీన్ పండింది అంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ అండి. అలానే మా టైటిల్ హాయ్ మేము ఫ్రెండ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. రామ్ మిరియాల గారి గురించి, ఆయన పాటలు అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అంజీ చెప్పినప్పుడు వెళ్ళి ఆయనతో ఒక 10-15 డేస్ ఇంటరాక్షన్ తర్వాత సూఫియానా సాంగ్ అనేది చేయడం జరిగింది. నిజంగా వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ హైదరాబాద్లో. ఇంకొక మనకి ఏంటంటే చాలా హ్యాపీ ఏంటంటే హైదరాబాద్లో మ్యూజిక్ కల్చర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ బాగా పెరుగుతున్నారు. అది తెలుగు ఇండస్ట్రీకి చాలా చాలా మంచి విషయం అది. అండ్ స్టేజ్ మీద ఇంకొక విషయం చెప్పాలి అరవింద్ గారికి. ఆయన ఆఫీస్లో ఈ విషయం చెప్తే నన్ను చంపేస్తాడు కాబట్టి నేను స్టేజ్ మీద చెప్తున్నా పబ్లిక్ కానీ, అట్లీస్ట్ సాక్షి అన్న ఉంటారు సార్ చంపారా నా ఆఫీస్లో అయితే తెలియదు కూడా తెలియదు. ఏం లేదు సార్, దీంట్లో ముసలో ట్రాక్ ఉంది మీకు తెలీదు, అది నేను ఎడిటింగ్ రూమ్లో ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే డైరెక్టరు సార్ ఇది నా గురించి ఇంత పని చేశాను కదా నా గురించి పెట్టనిదని చెప్పి బలవంతంగా పెట్టించాడు. నేనైతే ఆ ట్రాక్ ఒప్పుకోలేదు, బట్ అది రేపొద్దున చూస్తే నాకేం సంబంధం లేదు, అదంతా కూడా డైరెక్టర్ ట్రాక్. అది మీరు చూసిన రాష్ట్రంలో లేదు, లేపేసి చూపించాడు మీకు. ఆటగాడు అనే ట్రాక్ ఉంటుంది, అంటే అదే ఇందాక థీమ్ సాంగ్లో ఆ పదం వచ్చిందండి. మీరు ఇలా చూసారు నా ఇంకా ఆ ట్రాక్ అయితే అది ప్యూర్ అంజిగారి ట్రాకే. అది రేపు పొద్దున్న ఏమన్నా కూడా నేను ఇదే బాండ్ పేపర్ స్టేజ్ కూడా చెప్తున్నా, అది ఏమన్నా అంటే అంజినానని తప్ప నాకు సంబంధం లేదు అది ట్రాక్ అది. అండ్ యా బట్ ఇట్స్ ఎ వెరీ ఫన్ ట్రాక్, మీరు చూడండి. అందరూ డిఐలో ఉన్నారు ఈరోజు చూసిన బ్యూటిఫుల్ విజువల్స్ అన్నీ కూడా ఆయనయే ఫస్ట్ సినిమా ఇది. ఒకటే అడిగాం ఎలా ఉండాలి సార్ మీకు సినిమా అన్నప్పుడు అంజిగారు చెప్పింది ఒకటే ఏంటంటే సార్ ఒక వర్షం కోనసీమ అంతా తడిచి గ్రీన్గా ఉండాలన్నారు, కానీ వీళ్ళు షూట్ చేసిన మొత్తం మేలోనే ఏప్రిల్లోనే షూట్ చేశారు. కానీ మీరు విజువల్ చూడండి ఒక వర్షం థియేటర్లో కూర్చుంటే కురుస్తున్నట్టే ఉంటుంది సినిమా అంతా కూడా. అవును సార్ సినిమా 52 రోజులు ప్లాన్ చేసుకున్నాం, కానీ ఆ వర్షం పెడతాం వల్ల సినిమా 67 రోజులు షూట్ చేయవలసి వచ్చింది, 12 రోజులు వర్షం తిన్నది. అయినా కూడా క్వాలిటీ గురించి అని చెప్పి కాంప్రమైజ్ అవ్వకుండా చేసాం. అది దానికి అరవింద్ గారు ఏదన్నా ఉంటే నా రెమ్యునరేషన్ నుంచి కట్ చేసుకోండి అంతే. ఫ్రెండ్ మీరే సార్ ప్రతిసారి ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇది ఒక ఎటకారం బ్యాచ్, ఇది వాసు ఎటకారం, ఆ డైరెక్టర్ ఎటకారం, నేను మొత్తం ఈ ఎటకారం అంతా కలిపి ఈస్ట్ గోదావరి అంతా వెటకారం. జనరల్గా ఈస్ట్ గోదావరి ఒక వెటకారం డిస్ట్రిక్ట్, వాళ్ళకి ఆ ఫన్ను సరదా అంటే చాలా ఇష్టం. అందువల్ల మొదట్లో ఆయ్ అని పేరు పెడదామా అని ఆలోచించినప్పుడు ఒక ప్రాంతానికి ఆగిపోతుందేమో ఆయ్ అనేది మిగతా ప్రాంతాల్లో తెలియదు కదా అని అంటే మేము కాసేపు కూర్చుని ఆయ్ ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారు అని ఒక 20 రకాలు అనుకున్నాం ఆ ప్రాంతంలో. సో అందుకని ఈ టైటిల్ కరెక్టు ఫిదా అనేది జనరల్గా ఇక్కడ తెలంగాణలో ఉండే టైటిల్, కానీ ఆంధ్రాలో కూడా సూపర్ హిట్ అయింది. అందువల్ల ప్రాంతానికి టైటిల్ని ఆపొద్దు, అందులో చెప్పే కంటెంట్ని బట్టి అది అంత దూరం వెళ్తుంది అని. సినిమా చాలా సరదాగా ఉండే సినిమా, అంటే ఇవాళ సరదాగా ఉండే సినిమాలు బాగా పే చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఇది పే చేస్తాను అనుకుంటున్నాను నేను. ఆ దర్శకుడికి ఆ టైమింగ్, మనకి కామెడీలో కావాల్సింది ఏంటి మెయిన్ టైమింగ్, ఆ టైమింగ్ గ్రిప్ ఉంది. నేను ఫస్ట్గా నితిన్ని అప్రిషియేట్ చేయాలి, నాకు కథ చెప్పి నితిన్ అడుగుతున్నావు అంటే ఊరుకోవా అన్నాను వాసుని. అంటే హీరో అవ్వాలనుకున్నప్పుడు ఇలా కొడితే 20 మంది పడిపోయేలాగా అనుకుంటారు, కానీ నీ ఈ కామెడీ సబ్జెక్టు ఫ్రెండ్స్ తోటి రోడ్ల మీద అల్లరి చేస్తూ తిరిగే ఈ సబ్జెక్ట్ ఎందుకే ఒప్పుకుంటారు అని అంటే తర్వాత ఆయనతోటే నాకు చెప్పించాడు. నాకు కథ చాలా నచ్చిందండి, చాలా సరదాగా ఉంది. ఈ సినిమాలో నేను ఎంతమందిని కొడితే ఎంతమంది పడిపోతారని కాదు కదా, మీరు అలా అన్నారంట హీరోయిజం ఉండాలి కదా అనేది. నాకు కాదండి, నాకు కథ హిట్ అయితే అదే హీరోయిజము అని. అతనికి ఒక 80% క్యారెక్టర్లు ఉంటారు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ చాలా సరదాగా చేశారు. ఇంకొక అతని పేరేంటి అతనికి వెళ్ళాడు అంకిత్ అని, అతనికి వెళ్ళాడు
కాకపోతే ఈ ఆ సినిమాలో నాకు నేను రష్ చూసినప్పుడు నాకు నచ్చింది ఏంటంటే మొదట్లో ఏమో తిట్టాను ఈ సినిమాని ఈస్ట్ గోదావరి వర్షంలోకి తీసుకెళ్ళి సినిమాని తీస్తామండి అన్నారు. అప్పుడెప్పుడో ఆ వర్షం అప్పుడే తీస్తాము ఇలా తీస్తాం అలా తీస్తామన్నారు. అది సినిమా జరిగి జరిగి వర్షాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది అది వచ్చి దాన్ని ప్రతి సీన్కి వర్షం కురిపిస్తూ కోటి చిల్లర వర్షానికి అయ్యిందండి ఇది. ఇది వాసులు ఎక్కడో రాసుకోవాలో మరి డైరెక్టర్ ఎక్కడో రాసుకోవాలో తెలియదు. వర్షం వచ్చినప్పుడే వీళ్ళు సీన్లు తీశారు, వర్షం రప్పించారు, ఆర్టిఫిషియల్ వర్షం కురిపించారు ఇలాగా. కాకపోతే ఫైనల్గా సినిమా చూసినప్పుడు ఆ గ్రీన్స్లోకి వర్షంలోకి మనల్ని తీసుకెళ్ళి మనం తడుస్తున్న ఫీలింగ్ తీసుకొచ్చారు. అందువల్ల నేను కూడా గట్టిగా ఏమనలేకపోతున్నాను, రిలీజ్ తర్వాత చెప్తాను. ఒకసారి ఏదో పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలాగా నితిన్ అనుకుంటున్నాము అని అంటే ఏమండి ఎవరి లైఫ్ ఆడదు అది, మనం సినిమాని ఫస్ట్ డే వరకు ఏదో మన బంధువులనో మనోళ్ళనో ఇదని చెప్పుకుని తీసుకుని వెళ్తాం, ఆ తర్వాత వాళ్ళు పడే కష్టం వాళ్ళు చేసే యాక్టింగ్ దాన్ని బట్టి వాళ్ళు పైకి వెళ్తారండి, అందుకని మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేవే అండి. ఇవన్నీ పెద్దగా ఆలోచించొద్దు, పెద్దవాళ్ళ కుటుంబంలో నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఏమీ లేదు, సినిమా బాగుంటే పర్వాలేదు, బ్రహ్మాండంగా ఆడద్ది, మీరు డెఫినెట్గా మిస్ కానివారు చేయండి బాగుంటుంది అని అన్నారు. సో ఇది ఇతనిలో ఆ మెరిట్ చాలా ఉంది, చాలా బాగా చేశారు, చాలా ఈజీతో చేశారు. ఆయన అమ్మాయి కూడా, అమ్మాయి ఇక్కడ లేదు ఇవాళ ఏదో ఎక్కడో షూటింగ్లో ఉందంట, దుబాయ్ పెళ్ళికి వెళ్ళింది. ఆ అమ్మాయి పెళ్ళ వేరే వాళ్ళ పెళ్ళి అంటండి. సో ఈ తర్వాత ఇలా చెప్పినప్పుడు మన సారీ మీ అజయ్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా నాకు చెప్పారు, వాసు కొత్త కుర్రోళ్ళు కొంతమంది వస్తున్నారు మన సినిమాలో ఎంకరేజ్ చేద్దామని, డెఫినెట్గా చేద్దామని అన్నాను. ఇలాంటి బడ్జెట్ లిమిటెడ్గా ఉన్న సినిమాల్లో మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు పైకి వస్తే మనకే ఆనందం అవుతుంది. అలాగే ఈ నేను ఇంకా చాలా ఫంక్షన్లు జరుగుతాయి, నన్ను వాసు వదలడు కనుక అందరి గురించి మళ్ళీ విడివిడిగా చెప్తాను నేను. ఇంకేమైనా మర్చిపోయినా వాసు? మేబీ కూడా రాశారు కదా మీరు లిరిసిస్ట్ సురేష్ గారును, తర్వాత మాకు చైతన్య గారు మా బ్యానర్లో అంటే ఈయన కష్టాలు వస్తే ఆదుకునే టైప్ అనమాట. ఈయన అంటే ఎక్కడో జరగటం లేదు, ఇదేదో ఎడిటింగ్ దీన్ని ఇంకా బెటర్గా చేయాలి లేకపోతే ఈ సినిమాని కొంచెం బెటర్గా చూపించాలి అనుకున్నప్పుడు ఆయనకున్న అనుభవం తీసుకొచ్చి చూపిస్తే ఆయన దాన్ని అక్కడ కూర్చుని నెలల తరబడి దాన్ని రిపేర్ చేస్తూ మనకు వచ్చే ప్రోడక్ట్ని మనం అలా చూస్తాం కానీ వెనకాల చాలా కష్టాలు ఉంటాయండి. ఆ కష్టాలని ఎక్కువ పంచుకునే వాళ్ళల్లో మా గీతార్స్లో చైతన్య ఒకరు. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. సో మీడియా మిత్రులకి ఇక్కడి నుంచి జనం బాగుంది అని చెప్పే వరకు మీరు తీసుకెళ్ళాలి, మాకు ఓపెనింగ్ వచ్చినాయి అంటే మీరు కొంత కారణం అవ్వాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. దీంతో నాతో పాటు ప్రొడ్యూస్ చేసిన విజయక్క అండ్ కో ప్రొడ్యూసర్స్ భాను రియాజ్ వీళ్ళందరూ కూడా అక్కడ విష్ణు గారి సినిమా జరుగుతుంది ఆ షూటింగ్లో ఉన్నారు, అందుకు రాలపోయారు వాళ్ళు ఇక్కడికి. బట్ యా, దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టీమ్ అండ్ మా అందరికీ కూడా ఇది మంచి సక్సెస్ ఇవ్వాలని చెప్పి విష్ చేయండి అంతే. థ్యాంక్ యూ సార్. మీరందరు కలిపి అరవింద్ గారిని అడగట్లేదు, సో మీరు ఇంకా నితిన్ గారు అయితే నాకు కూడా చేయాలమ్మా నువ్వు డ్రెస్, నేను డ్రెస్ డిజైనర్ ఏమైనా పెట్టుకుందాం అనుకుంటున్నాను. షూర్ సార్, థ్యాంక్ యూ. అండ్ వీ హ్యావ్ అ క్యూ అండ్ విత్ మీడియా, ప్లీజ్ వెయిట్ చేయండి సార్.